శ్రీజాని ఫ్రెండ్స్, ఈ రోజు మనం సీరియలైజేషన్ లో టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ గురించి తెలుసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్ లో సీరియలైజేషన్ అంటే ఏంటిది దాని గురించి చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? మనకి టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పాను కదా సీరియలైజబిలిటీలో, కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అండ్ వ్యూ సీరియలైజబిలిటీ అనేది ఉంది. సో కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అంటే ఏంటిది, ఇక్కడ అసలుకి కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటిది చెప్తాను చూడండి. సీరియలైజబిలిటీ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ద నాన్ సీరియల్ షెడ్యూల్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ద సీరియలైజబుల్ షెడ్యూల్. అంటే ఒక నాన్ సీరియల్గా సీరియల్ షెడ్యూల్ ఉంటుందిగా, దాన్ని మనము ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాము, సీరియల్ షెడ్యూల్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకేనా? కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ మీన్స్ ఏ షెడ్యూల్ ఈజ్ కాల్డ్ ఏ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఇఫ్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద సీరియల్ షెడ్యూల్ ఆఫ్టర్ స్వాపింగ్ ఏ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనకి అది ఎలా ఉంది, నాన్ సీరియలైజేషన్ లాగా ఉంటే దాన్ని మనం సీరియల్ లాగా ఫామ్ చేసేదాన్ని మనం ఏమంటాం. ఇక్కడ సీరియల్ అంటే ఏంటి, ఇక్కడ వన్ బై వన్, నాన్ సీరియల్ అంటే ప్యారలల్గా, అంటే ఒక అన్నీ ఒకేసారి అవుతున్నాయి గుంపుల్లో గోవిందలాగా. ఓకేనా? అలా ఉండకుండా మనము ఇప్పుడు సీరియల్లో ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి అయ్యేటట్టు ట్రాన్సాక్షన్ చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ అంటే చూడండి, టూ ఆపరేషన్స్ ఆర్ సెట్ టు బీ ఏ కాన్ఫ్లిక్ట్ ఇఫ్ దే సాటిస్ఫై ఆల్ ద ఫాలోయింగ్ త్రీ కండిషన్స్. మనకి ఇక్కడ టూ ఆపరేషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ అంటాము. త్రీ కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయాలంటే, బోత్ ద ఆపరేషన్స్ షుడ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. ఇదిగోండి, ఒక ఆపరేషన్స్ అనేవి ఎలా ఉండాలి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఉండాలి. T1 T2 రెండు ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండాలి. ఓకేనా? బోత్ ఆపరేషన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ డేటా ఐటమ్ పైన వర్క్ చేయి ఉండాలి. సేమ్ డేటా ఐటమ్ అంటే ఏంటిది, ఆర్ ఆఫ్ ఏ, ఆర్ ఆఫ్ బి, ఇలా ఉంటాయి కదా, ఆర్ ఆఫ్ ఏ ఇలాగ రెండు సేమ్ ఉండాలి. ఆర్ ఆఫ్ ఏ అండ్ బి, సారీ, ఇప్పుడు రైట్ ఉంది, రీడ్ ఉంది. సో రైట్ ఆఫ్ ఎక్స్ డేటా టైప్, ఎక్స్ అనేది డేటా టైప్. నెక్స్ట్ ఆర్ ఆఫ్ ఎక్స్, డబ్ల్యూ ఆఫ్ ఎక్స్, రైట్ ఆఫ్ ఎక్స్, ఇలాగా మనకి ఎక్స్ అనేది సేమ్గా ఉండాలి. ఓకేనా? రైట్ ఇంకా రీడ్ అవన్నీ డిఫరెంట్గా ఉన్నా ఏం కాదు. ఓకేనా? అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఈజ్ ఏ రైట్ ఆపరేషన్. లెట్ సీ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ దిస్. మనకి ఒక్కటైనా కానీ రైట్ ఆపరేషన్ ఉండొచ్చు అంటున్నారు. ఓకేనా? ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ మనము ఏం చేయవచ్చు అంటే, ఆపరేషన్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ రీడ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది ఏంటిది ఇక్కడ చెప్పండి డేటా ఐటమ్, ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ T2 కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కాన్ఫ్లిక్టింగ్ అంటే ఏంటిది, డేటా ఐటమ్ అనేది సేమ్గా ఉండాలి. సో ఈ ఆపరేషన్స్ చూస్తే మనకి ఏమున్నాయి ఇక్కడ, బిలాంగింగ్ టు డిఫరెంట్ ఆపరేషన్స్. సో T1లో ఏమో రైట్ ఆపరేషన్, T2లోనేమో రీడ్ ఆపరేషన్స్. సో మనకి డిఫరెంట్గా ఉన్నాయి కదా ఆపరేషన్స్ అనేవి. నెక్స్ట్ డేటా ఐటమ్ అనేదేమో సేమ్గా ఉండాలి, బోత్ ద ఆపరేషన్స్ ఆఫ్ డేటా ఐటమ్ ఈజ్ సేమ్. సో బోత్ ద డేటా ఐటమ్స్ అంటే డబ్ల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది సేమ్గా ఉందా, ఉంది. సో ఆపరేషన్స్ అనేవి డేటా ఐటమ్ అనేది సేమ్గా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ దే సాటిస్ఫై ఆల్ ద త్రీ కండిషన్స్ మెన్షన్డ్ అబౌవ్, దే బిలాంగింగ్ టు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్, దే ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ డేటా ఐటమ్, వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఈజ్ రైట్ ఆపరేషన్. సో ఈ దీంట్లో రైట్ ఆపరేషన్ ఉందా లేదా, ఈ రెండిట్లో ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసింది. సో ఇప్పుడు ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేసింది మనకి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్ T1 T2 డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ సేమ్ డేటా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా రెండిట్లో ఒకటి రైట్ ఆపరేషన్ అనేది ఉండాలి. సో రైట్ ఆపరేషన్ కూడా ఉంది. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ 2 చూస్తే మీరు, సిమిలర్లీ ఆపరేషన్స్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ ట్రాన్సాక్షన్ T1 అండ్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ ట్రాన్సాక్షన్ T2 కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్. ఇక్కడ కూడా మనకి కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే, ఇక్కడ మనకి ఆపరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయా, డిఫరెంట్ అనేవి డిఫరెంట్గా అయితే లేవు మనకి ఇక్కడ. బట్ ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ అయితే అవుతుంది చూడండి. ఎక్స్ ఎక్స్ అనేది డేటా ఐటమ్ అనేది సేమ్గా ఉంది కదా, సేమ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏముంది, వీ షుడ్ లైక్
ఒక్కటైనా కానీ రైట్ ఆపరేషన్ ఉండాలి, రైట్ ఆపరేషన్ ఉందా లేదా ఉంది. సో మనకి టూ అనేవి ఆపరేషన్స్ అనేవి సాటిస్ఫైన్. సో దీన్ని ఏమంటాము, కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్ అంటాము. ఓకేనా, ఎందుకంటే రైట్ ఆపరేషన్ ఉండాలి అన్నారు కాబట్టి ఉంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ త్రీ చూస్తే మనకి ఆపరేషన్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ వన్ అండ్ డబ్ల్యూ ఆఫ్ వై ఆఫ్ టీ టూ. బట్ ఇదైతే మనకి స్టార్టింగ్లోనే అర్థమవుతుంది, ఎక్స్ ఎక్స్ ఉండాలి కదా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ డేటా ఐటమ్స్ అనేవి ఉన్నాయి, ఎక్స్ వై. సో ఇది నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆర్ ద నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ బికాస్ ద రైట్ ఆపరేషన్ ఆర్ నాట్ అవైలబుల్ నాట్ రైట్ సారీ నాట్ వర్కింగ్ ఆన్ సేమ్ డేటా ఐటమ్. సో దీస్ ఆపరేషన్స్ డు నాట్ సాటిస్ఫై ద సెకండ్ కండిషన్. సో రైట్ ఆపరేషన్స్ అనేవి డేటా ఐటమ్ పైన, ఒకటే డేటా ఐటమ్ పైన ఉంటే అప్పుడు పనిచేసేది. కాకపోతే ఇక్కడ రైట్ ఆపరేషన్ అనేది డిఫరెంట్ ఐటమ్ డేటా ఐటమ్స్ పైన ఉంది, ఎక్స్ వై. సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అవ్వదు. సో మనకి రైట్ ఆపరేషన్ అట్లీస్ట్ వన్ అయినా ఉండాలి అన్నారు కదా. సో ఇక్కడ మనకి డేటా ఐటమ్స్ ఏముంది, రైట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇది ఓకే ఏం కాదు, ఎందుకంటే రైట్ ఆపరేషన్ ఉంది కదా, అట్లీస్ట్ వన్ అన్నారు కదా, దానికన్నా ఎక్కువే ఉన్నాయి, ఏం కాదు ఇది. బట్ డేటా ఐటమ్ అనేది ఇక్కడైతే డిఫరెంట్ ఉంది, సో ఇది పనిచేయదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం కాన్ఫ్లిక్ట్ సీరియలైజేషన్లో చూడండి, ఇదేమో ట్రాన్సాక్షన్ టీ వన్, ఇది ట్రాన్సాక్షన్ టీ టూ. ఇది ఎట్లా ఉంది, మనం దీన్ని చూస్తుంటే మనకు మీకు నాన్ సీరియలైజేషన్ లాగా ఉంది. సో ఈ నాన్ సీరియలైజేషన్ని మనం సీరియలైజేషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అంటే ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్కి కన్వర్ట్ చేయాలి. సీరియలైజేషన్ అంటే నాన్ సీరియలైజేషన్ అంటే సైమల్టేనియస్గా అన్ని ఒకటేసారి అవుతుంది అని అర్థం. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ టీ వన్ టీ టూ ఉంది, ఆర్ ఆఫ్ ఏ ఉంది, ఆర్ ఆఫ్ ఏ తర్వాత ట్రాన్సాక్షన్ టీ వన్లో ఏమో ఆర్ ఆఫ్ ఏ పర్ఫామ్ చేస్తుంది. ఈ ఆర్ ఆఫ్ ఏ అనేది ఇక్కడికి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టీలోకి వెళ్ళింది, టీ టూలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్ టీ వన్లోకి వచ్చింది. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి చేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఈ టేబుల్ని మనం ఏం చేయాలి, కాన్ఫ్లిక్టింగ్లో లైక్ ఇది నాన్ సీరియలైజేషన్ అంటే ప్యారలల్గా ఉంది. ఇప్పుడు మనం సీరియల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు మనము దీన్ని స్వాపింగ్ చేద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ స్వాపింగ్ ద ఆర్ ఆఫ్ ఏ ఆఫ్ టీ వన్ అండ్ ఆర్ ఆఫ్ ఏ ఆఫ్ టీ టూ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీన్నేమో కిందికి పంపుతున్నాము, దీన్నేమో పైకి పంపుతున్నాము. ఓకేనా, స్వాపింగ్ చేస్తున్నాము అంటే స్వాప్ చేస్తున్నాము. సో ఈ పొజిషన్కి ఇది వచ్చింది, దీని పొజిషన్లోకి ఇది పోయింది. ఓకేనా, అట్లాగే స్వాపింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్ ఆఫ్ ఏ ఎలా ఉంది, ఇప్పుడు మనకి స్వాప్ అయింది కిందికి వచ్చింది కదా, వచ్చింది. ఇదేమో పైకి పోయింది. సో స్వాప్ చేసాం పైకి, ఓకేనా, వచ్చింది. ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము దీని మళ్ళీ ఇంకొక దాన్ని స్వాప్ చేయాలి. దీని ఆర్ ఆఫ్ బిని పైకి పంపుతాము, ఆర్ ఆఫ్ ఏనేమో కిందికి తెచ్చుకుంటాము. సో దీన్ని స్వాప్ చేసాము చూడండి, ఆర్ ఆఫ్ బి పైకి తెచ్చుకున్నాం, ఆర్ ఆఫ్ ఏ అనేది కిందికి తెచ్చుకున్నాం. సో ఈ ప్లేస్లో ఖాళీగా ఉంది. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ కిందికి స్వాప్ చేయాలి, పైకి పంపించాలి. ఓకే, సేమ్, అది కూడా సేమ్, ఆర్ ఆఫ్ ఏ ఏమో కిందికి తెచ్చుకోవాలి, డబ్ల్యూ ఆఫ్ బి ఏమో పైకి తెచ్చుకోవాలి, అంతే. ఓకేనా, ట్రాన్సాక్షన్ టూలో అంతే గాయ్స్. వి ఫైనల్లీ గాట్ ఏ సీరియల్ ఫామ్. సో సీరియల్ ఫామ్ వచ్చిందా రాలేదా, వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ట్రాన్సాక్షన్ టీ వన్ ట్రాన్సాక్షన్ టీ టూ. సో ఇట్లాగా అవుతుంది కదా, టీ టూ నుంచి టీ వన్కి. సో మనకి ఇక్కడ ఇది ఏంటిది, ఈ గ్రాఫ్ పేరు ఏం పేరు చెప్పండి, ప్రెసిడెన్స్ గ్రాఫ్ అంటాము. ఇక్కడ ఏం సైకిల్స్ లేవు. సో ఇది సీరియల్. ఓకేనా, ఓకే, వి ఫైనల్లీ గాట్ ఏ సీరియల్ షెడ్యూల్ ఆఫ్టర్ స్వాపింగ్ ద నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ షెడ్యూలింగ్ షెడ్యూల్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్. అంటే మనం ఎప్పుడైతే నాన్ అంటే ప్యారలల్గా ఉన్నదాన్ని మనం సీరియల్లోకి తెచ్చాము. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము, దీన్ని మనము లైక్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు వ్యూ సీరియలైజబిలిటీ గురించి తెలుసుకుందాము. టూ షెడ్యూల్స్ ఆర్ సెట్ టు బి ఏ వ్యూ ఇఫ్ దే ఫాలోయింగ్ ఆ కండిషన్స్. ఇప్పుడు మనకి టూ షెడ్యూల్స్ అంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా మనం ఒక షెడ్యూల్ నుంచే చేసాము. ఇప్పుడు టూ షెడ్యూల్స్ని కంపేర్ చేస్తాము. టూ షెడ్యూల్స్ అనేవి ఈక్వివాలెంట్గా సేమ్గా ఉంటే దాన్నే మనం ఏమంటాము, వ్యూ సీరియలైజేషన్ అంటాము. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని ఉంటాయి చూడండి, ఫర్ ఈచ్ డేటా ఐటమ్ తెలుసు కదా, ఆర్ ఆఫ్ ఎక్స్, డబ్ల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ఎక్స్ అవే. ఓకేనా, ఫస్ట్ రీడ్ should be performed by the same transaction. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అనేది రీడ్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. దేనికి, ఫస్ట్ షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూలో రెండిటికి ఒకటే లైక్ రీడ్ రైట్ సారీ రీడ్ ఆపరేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో పర్ఫామ్ అవ్వాలి. ఓకేనా, లాస్ట్ రైట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ సేమ్ ట్రాన్సాక్షన్.
అంటే ఓ సేమ్ ట్రాన్సాక్షన్స్లో రెండు ట్రాన్సాక్షన్స్లో ఎలా పర్ఫామ్ చేయాలి, లాస్ట్ రైట్ ఆపరేషన్ ఉంటే దీనికి కూడా ట్రాన్సాక్షన్ వన్లో రైట్ షెడ్యూల్ వన్లో సేమ్ రైట్ ఉండాలి, లాస్ట్లో షెడ్యూల్ టూలో కూడా రైట్ ఉండాలి లాస్ట్లో, ఓకేనా. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ షుడ్ బి మెయింటైన్. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ అనేది ప్రొడ్యూస్ చేసిద్ది డేటాని బఫర్లో, అండ్ ఆ బఫర్లో స్టోర్ చేసిన డేటాని మనకి కన్స్యూమర్ అనేది తీసుకుంటుంది, అంటే డేటా అనేది ఆక్యుపై తీసుకుంటుంది, ఓకేనా. నెక్స్ట్గా చూడండి, లెట్ ఐ హ్యావ్ ఏ డేటా ఎక్స్, డేటా ఐటమ్ ఎక్స్ అనేది ఉంది నా దగ్గర. సో ఇప్పుడు మనకి ఫర్ షెడ్యూల్ ఎస్ వన్ టీ వన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్, మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ వన్ ఉంది, షెడ్యూల్ వన్లో ట్రాన్సాక్షన్ వన్ ఉంది, ఇంకా దాంట్లో రీడ్ అనే ఆపరేషన్ చేసిద్ది అది ఎక్స్. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ డేటా ఐటమ్, ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్ టూ ఉంది, షెడ్యూల్ టూలో మనకి ట్రాన్సాక్షన్ టీ టూలో మనకి రీడ్ అనే ఆపరేషన్ జరుగుతుంది. రీడ్ ఆపరేషన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్స్ అనే డేటా ఐటమ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈ స్టార్టింగ్లో రీడ్ ఆపరేషన్ది చూడండి, ఫస్ట్ రీడ్ ఆపరేషన్ షుడ్ బి దేర్ ఇన్ సేమ్ ట్రాన్సాక్షన్. సో చెప్పాం కదా ట్రాన్సాక్షన్ అంటే లైక్ షెడ్యూల్లో, షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూలో స్టార్టింగ్లో రీడ్ ఆపరేషన్ ఉంది, రీడ్ ఆపరేషన్ ఉంది. సో ఇది సాటిస్ఫై అయింది. సో ఇన్ బోత్ ద షెడ్యూల్స్ ఫస్ట్ రీడ్ ఆపరేషన్ షుడ్ బి పర్ఫామ్ ఎక్స్ డేటా ఐటమ్. ఎక్స్ డేటా ఐటమ్లో ఎక్స్ డేటా ఐటమ్ అనేది రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి రెండిట్లో, షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూలో, అంటే రెండు టేబుల్స్లో, ఓకేనా గైస్. నెక్స్ట్ చూడండి, హూ ఎవర్ పర్ఫార్మింగ్ రీడ్ ఇన్ షెడ్యూల్ ఎస్ వన్ దట్ షుడ్ ఓన్లీ పర్ఫామ్ ఫస్ట్ రీడ్ ఇన్ షెడ్యూల్ టూ. మనకి ఏదైతే ఫస్ట్ రీడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుందో, ఏ డేటా ఐటమ్ అయితే పర్ఫామ్ చేస్తుందో స్టార్టింగ్లో, అదే డేటా ఐటము షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూలో రెండు డేటా ఐటమ్స్ అదే పర్ఫామ్ చేయాలి. స్టార్టింగ్ రీడ్ ఆపరేషన్ ఉండాలి, స్టార్టింగ్ రీడ్ ఆపరేషన్ ఉండాలి షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూలో, ఓకేనా. ఓకే, నెక్స్ట్ హూ ఎవర్ ద ట్రాన్సాక్షన్ విచ్ పర్ఫామ్ ద లాస్ట్ రైట్ ఇన్ షెడ్యూల్ ఎస్ వన్ ద సేమ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రైట్ ఇన్ షెడ్యూల్ టూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రైట్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలంటే, ఏదైతే ఏదైతే షెడ్యూల్ వన్లో లాస్ట్ డేటా ఐటమ్ ఏదైతే పర్ఫామ్ చేస్తుందో రైట్ ఆపరేషను షెడ్యూల్ వన్లో, అదే డేటా ఐటమ్ అనేది లాస్ట్లో మనకి షెడ్యూల్ టూలో కూడా రావాలి. నేను ఇది ఎగ్జాంపుల్లో చెప్తే నీకు ఈజీగా అర్థమైపోయింది, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. సో మీరు ఇది అబ్జర్వ్ చేయండి, ఇన్ షెడ్యూల్ టీ వన్ అండ్ టీ టూ ఇఫ్ డేటా ఐటమ్ ఎక్స్ రిటన్ హియర్ ట్రాన్సాక్షన్ టీ వన్ అండ్ ట్రాన్సాక్షన్ టీ టూ రీడ్ బై ద ట్రాన్సాక్షన్ టీ టూ. ఇక్కడ మనకి టీ వన్ టీ టూ అనేది ఉంది, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ డేటా ఐటమ్స్. మనం ఇక్కడ చూస్తే మనకి ఏం చేసింది, ట్రాన్సాక్షన్ టీ వన్లో ఏమో రైట్ చేసింది, తర్వాత ఏం పర్ఫామ్ చేసింది, రైట్ అనే ఆపరేషన్ సారీ రైట్ ఆపరేషన్ ఏమో టీ వన్లో చేసింది, తర్వాత ట్రాన్సాక్షన్ టీ టూలో ఏమో రీడ్ ఆపరేషన్ ఉంది పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ చూడండి, డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రైట్ ఆపరేషన్ ఈజ్ ఏ ప్రొడ్యూస్. ఇక్కడ రైట్ ఆపరేషన్ అనేది ఏమో ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసింది, రీడ్ ఆపరేషన్ ఎవరు చేశారు, ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రీడ్ ఆపరేషన్ అనేది కన్స్యూమర్ అనేది తీసుకుంది, ఓకేనా. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ అదర్ సెంటెన్స్ వీ కెన్ సే రైట్ డబ్ల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివింగ్ ద డేటా టు ఆర్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. ట్రాన్సాక్షన్ టీ వన్ షుడ్ ప్రొడ్యూస్ ద రైట్ ఎక్స్ అండ్ ట్రాన్సాక్షన్ టీ టూ ఈజ్ షుడ్ బి రీడ్ ద ఎక్స్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టీ వన్ అనేది ఏమో రైట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ టీ టూలో ఏమో రీడ్ చేస్తుంది. దిస్ షుడ్ బి ఇన్ సీక్వెన్స్. ఇక్కడ షెడ్యూల్ వన్ ఉంది, షెడ్యూల్ టూ ఉంది. షెడ్యూల్ వన్లో మనకి టీ వన్ టీ టూ, షెడ్యూల్ టూలో కూడా టీ వన్ టీ టూ, అంటే ట్రాన్సాక్షన్ వన్ ట్రాన్సాక్షన్ టూ, ఓకేనా, అలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ షెడ్యూల్ ఎస్ వన్ ట్రాన్సాక్షన్ టీ వన్ రీడ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద వేరియబుల్ ఆర్ డేటా ఐటమ్ ఏ అండ్ ఇన్ షెడ్యూల్ ఎస్ టూ టీ వన్ ఈజ్ పర్ఫార్మ్డ్. సో గైస్ ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ రీడ్ ఆపరేషన్ ఆన్ ఏ డేటా ఐటమ్ ఏ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం సాటిస్ఫై చేయాలని చెప్పాను, ఫస్ట్ రీడ్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ సేమ్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ ఉంది కదా, ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్ టీ వన్లో మనకి ఏం పర్ఫామ్ చేస్తుంది, ఆర్ ఆఫ్ ఇయర్ రీడ్ ఆపరేషనే పర్ఫామ్ చేస్తుంది కదా, ఇది ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ టూలో కూడా రీడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, రీడ్ ఆపరేషన్ అనేది బోత్ ద షెడ్యూల్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం ఇప్పుడు, ఇన్ షెడ్యూల్
ఇన్ షెడ్యూల్ S1 లాస్ట్ రైట్ రైట్ T2 ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ వేరియబుల్ ఆర్ డేటా ఐటమ్ అయినా అనొచ్చు, డేటా ఐటమ్ ఏ. అండ్ ఇన్ షెడ్యూల్ S2 T2 ఈస్ పర్ఫార్మ్డ్ ద లాస్ట్ రైట్ ఆపరేషన్ ఆన్ ద డేటా ఐటమ్ ఏ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగోండి ఈ షెడ్యూల్ 1లో ఉంది కదా, షెడ్యూల్ 1లో ట్రాన్సాక్షన్ T2లో మనకి ఏం పర్ఫామ్ చేస్తుంది లాస్ట్లో రైట్ ఆపరేషన్ అనేది, వన్ మినిట్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దేనిపైన? ఏ అనే డేటా ఐటమ్ పైన. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సేమ్, T1లో W of A ఉంది కదా, ఇక్కడ రైట్ ఆపరేషన్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. సో ఏ, ఓకేనా, అర్థమైందా గైస్ మీకు ఇది? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కన్స్యూమర్ కదా, ఫస్ట్ రీడ్ ఆపరేషన్ ఆన్ వేరియబుల్ ఆర్ డేటా ఐటమ్ ఇన్ బి అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు బి చూడండి, బి అనేది ఏమో ఫస్ట్ రీడ్ ఆపరేషన్ కదా జరిగేది. సో రీడ్ ఆపరేషన్ అనేది స్టార్టింగ్లో జరుగుతుంది బీలో. నెక్స్ట్ రీడ్ ఆపరేషన్ అనేది స్టార్టింగ్లో జరుగుతుంది. నెక్స్ట్ చూడండి రైట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ ఆన్ బి చూడండి, రైట్ ఆపరేషన్ అనేది లాస్ట్లో జరుగుతుంది T2లో. నెక్స్ట్ రైట్ ఆపరేషన్ అనేది T2లోనే జరుగుతుంది లాస్ట్లో, షెడ్యూల్ 1లో షెడ్యూల్ 2లో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. సో గైస్ లైక్ మీకు 1-1లోనైనా, 1-2లోనైనా, 2-1లోనైనా, 2-2లోనైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందర క్లియర్ చేసుకోండి. నా ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా PDFs కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి. సింగిల్ PDF ₹49 మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అట్లా ఫాలో అవ్వండి. ఇంకా మీకు JNTH అప్డేట్స్ అయినా లేకపోతే లైక్ ప్రీవియస్ పేపర్స్ కావాలి అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను JNTH వాళ్ళ అనే ఛానల్ని, ఆ లింక్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.